దేశ రాజధానిలో ఉగ్ర కలకలం రేగింది. దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం ముందు విధ్వంసం సృష్టించడానికి పన్నిన కుట్రలను భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో ఇస్లామిక్ స్టేట్కు చెందిన హర్తర్ ఉల్ హర్బు ఈ ఇస్లాం ముఠా గుట్టురట్టయింది. దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో తనిఖీలు చేపట్టి అధికారులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఐజీ అలోక్ మిత్తల్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన హర్కత్ ఉల్ హర్బు ఈ ఇస్లాం ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేశామని చెప్పారు. మొత్తం 17 చోట్ల సోదాలు జరిపామన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి హర్కత్ ఉల్ హర్బు ఈ ఇస్లాం ముఠా సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో వరుస పేలులు జరిపేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తనిఖీల్లో భారీ ఆయుధాలను నగదును స్వాధీనం చేసుకున్నట్లు అలోక్ మిత్తల్ తెలిపారు. దాదాపు 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, మెమరీ కార్డులు, 7.5 లక్షల రూపాయల నగదును వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దేశంలోని రాజకీయ ఇతర రంగాల ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఎన్ఐఏ ఐజీ అలోక్ మిత్తల్ వివరించారు. పెద్ద సంఖ్యలో బాంబులు తయారు చేశారని చెప్పారు. జాకెట్ బాంబులు, పిస్టోళ్లను కూడా గుర్తించామన్నారు. ప్రస్తుతం లభించిన ఆధారాలను బట్టి చూస్తే కొద్ది రోజుల్లోనే ఈ దాడులు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసిందన్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబులు పేల్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, అరెస్ట్ అయిన వారిలో ఇంజనీర్లు కూడా ఉన్నట్లు ఐజీ అలోక్ మిత్తల్ వెల్లడించారు. ఈ ముఠా సభ్యుడు ఢిల్లీలో పనిచేస్తున్నట్టు గుర్తించామని అలోక్ మిత్తల్ తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఫిదాయి దాడులు చేయాలని ఈ బృందం ప్రయత్నిస్తున్నట్లు తమ దర్యాప్తులు వెల్లడైందని ఐజీ అలోక్ మిత్తల్ తెలిపారు. ఈ బృందం సభ్యులు విదేశీ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకుని సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. విదేశీ ఏజెంట్ల వివరాలను రాబట్టవలసి ఉందన్నారు. తాము అదుపులో తీసుకున్న వారు ఓ సివిల్ ఇంజనీర్, మౌల్వీ, ఓ విద్యార్థి, ఆటో డ్రైవర్ ఉన్నట్లు వివరించారు. మౌల్వీ ముఫ్తీ సోహైల్ ఉత్తరప్రదేశ్లోని అమ్రేహో ప్రాంతానికి చెందినవాడన్నారు. హర్కత్ ఉల్ హర్బు ఈ ఇస్లాం పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూలకు సోహైల్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు. మరోవైపు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న హర్కత్ ఉల్ హర్బు ఈ ఇస్లాం తమ కార్యకలాపాలను భారత్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం పట్టుబడిన ఉగ్రవాదులు కొత్త మాడ్యూల్కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. గణతంత్ర వేడుకలకు ముందు దేశ రాజధానితో పాటు యూపీలోని పలుచోట్ల దాడులకు వ్యూహరచన చేసినట్టు పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ కొత్త మాడ్యూలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాల్లో దారుణాలు వెలుగుచూశాయి. హర్కత్ ఉల్ హర్బు ఈ ఇస్లాం పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్ భారతదేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టు సమాచారం. రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలులు జరిపేందుకు రాజకీయ నేతలతో పాటు భద్రత వ్యవస్థలపై దాడులు చేసేందుకు ఈ మాడ్యూల్ సభ్యులు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. For more updates, please subscribe 99TV Telugu.